మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రస్ అథనమ్ గేబ్రియాసిస్ హెచ్చరించారు. రాబోయే మహమ్మారి కోవిడ్-19 కన్నా ప్రమాదకరంగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోవిడ్-19 హెల్త్ ఎమర్జెన్సీ ముగింపుతో కోవిడ్ ఆరోగ్య సంక్షోభం ముగిసిపోలేదన్నారు. కోవిడ్కు చెందిన ఏదో ఒక కొత్త వేరియంట్ కొత్త వ్యాధులను సృష్టిస్తుందని, దానివల్ల కలిగే ప్యాథోజన్లతో మరింత ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నమవుతాయని టెడ్రోస్ తెలిపారు. 76వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఈ రిపోర్టును సమర్పించారు. వివిధ రకాల సమస్యలు మూకుమ్మడిగా పుట్టుకొస్తున్న నేపథ్యంలో అన్ని సందర్భాలకు తగిన ప్రపంచ స్థాయి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించారు. మరో సంక్షోభం ఖచ్చితంగా వస్తుంది, అప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సమన్యాయంతో ఉమ్మడిగా నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా చైనాపై మళ్లీ కోవిడ్ పంజా విసిరింది. వారానికి 6 కోట్లకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు.